రావాలి, ఖచ్చితంగా బీజేపీ రావాలి. ఎందుకంటే ఒక దేశానికి ఎలా ముందుకు నడిపించాలి, వాళ్ళకి ఒక ఫ్యూచర్ ప్లాన్ అంటూ ఉంది. సో ఇలాంటి వాళ్ళు మనకు అవసరం. ఇన్ని రోజులు మనం అమెరికా అని రష్యా అని వీళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళం. మోడీ వచ్చాక వాళ్ళందరినీ మన వైపు చూసేలాగా చేశాడు. కాబట్టి మా అమెరికాని తిరిగే వాళ్ళం ఇన్ని రోజులు, ప్రతి దానికి అన్ని ఎడ్యుకేషన్ అని జాబ్లు అని అందరూ ఇప్పుడు మనం వెనక్కి వచ్చేస్తున్నారు. సో నాకు తెలిసి ఇంకొక 10 ఇయర్స్ మోడీ ఉంటేనే మంచిదని నాకు. ఓకే, అంటే ఇంకో 10 ఇయర్స్ మోడీ ఉంటే దేశ భవిష్యత్తు మారుద్ది. ఎందుకంటే వాళ్ళకు ఒక ఫ్యూచర్ ప్లానింగ్ అనేది బాగుంది. మనకు రిలీజన్ ఇవన్నీ మతాలు ఇవన్నీ కాదు, కానీ ఒక దేశాన్ని ఎలా ముందుకు నడిపించాలి, ఏ ఎక్కడ మనం పట్టుకోవాలి, ఎక్కడ వదిలేయాలి, ఇవన్నీ విషయాల మీద వాళ్ళకు క్లారిటీ ఉంది. సో వాళ్ళే ఉంటే బెటర్ అని నా. అంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ నుంచి బీజేపీ గెలవాలి అనుకుంటున్నాను, కాకపోతే అది అవ్వపోతుండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు లీడింగ్లో కాంగ్రెస్ ఉంది, ఎక్స్ టీఆర్ఎస్ ఉంది, వీళ్ళు బంచి టైట్ కమ్ ఉంది, బండి సంజయ్ని తీశారు. సో మోస్ట్లీ బీజేపీ రాదు, ఒక్కతే వస్తే బాగుండు. ఓకే, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో వాళ్ళకి అన్యాయం చేసింది అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అంటే ఒకవేళ దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఆరు స్కీమ్లను పెట్టడమే అసలు వేస్ట్. అది అన్నీ ఉచితాలు, ఆ గ్యాస్లు, ఈ బస్సులు ఇవన్నీ ఏదో ప్రజల్ని అట్రాక్ట్ చేయడానికి తప్ప, ప్రజలకి స్కిల్ డెవలప్మెంట్ పెంచాలి, ఎంప్లాయ్మెంట్ కల్పించాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఒక హెల్త్ ప్రొవైడ్ చేయాలి, వీటి మీద పెట్టండి డబ్బులు అని పెడితే. కానీ బస్సులు ఫ్రీగా పెట్టి, గ్యాసులు ఫ్రీ ఇచ్చి, కరెంటు బిల్లు ఫ్రీగా ఇచ్చి, అన్ని ఫ్రీగా ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టమని చెప్తున్నారు. ఇది అంతా వేస్ట్. అది ఏదో పబ్లిక్ని అట్రాక్ట్ చేసి గెలవడం కోసం తప్ప అది వేస్ట్. అంటే ఈ ఉచితాలన్నీ ప్రజలను సోమరిపోతులు చేయడం అంటారు? అంతే, సోమరిపోతు చేయడమే. ఇంకొకటి, ఇవన్నీ వీళ్ళు ఏదో పూట గడవడం కోసం. ఎందుకంటే అన్ని స్కీమ్లకు రేషన్ కార్డు కావాలని పెట్టాడు, రేషన్ కార్డు ఇవ్వడు. అన్నిటికీ అన్ని స్కీములు ఇస్తా అంటాడు, రేషన్ కార్డు ఇవ్వడు. అన్నిటికీ రేషన్ కార్డు కావాలి, రేషన్ కార్డు ఏమో ఇవ్వడు. ఏం లాజిక్ అది? అంటే ఈ మధ్య రేషన్ కార్డులు కానీ అప్లై చేసిన ఫామ్స్ ఉన్నాయి కదా, అవి రోడ్ల మీద పడిపోయినాయి, దాని గురించి ప్రభుత్వం ఏం స్పందించలేదు. అది ఏదో ఒక రోజు డబ్బులో పడిపోయింది, అది గవర్నమెంట్ పడేసిందే కాదు, కానీ అది ఇంత టెక్నాలజీ వచ్చిన టైంలో కూడా ఇంకా పేపర్లు రాయి, నువ్వు ఫోటోలు అతికి, ఎంత టెక్నాలజీ వచ్చింది, ఎంత డిజిటలైజేషన్ వచ్చింది. పేపర్ రాయి, ఫోటో పెట్టు, టిక్ మార్క్ పెట్టు, ఇదంతా పబ్లిక్ని డైవర్ట్ చేయడం, వాళ్ళ వైపు తిప్పుకోవడం, మేము ఏదో చేస్తున్నాం అని చెప్పుకోవడం తప్ప ఈ స్కీములు ఇవన్నీ వేస్ట్. అంటే టెక్నాలజీ అభివృద్ధి అయినాక కూడా పేపర్లు అనేది కరెక్ట్ కాదు అంటారు? కరెక్ట్ కాదు, ఇంకా అప్డేట్ అవ్వాల్సినవి చాలా ఉన్నాయి. చేయగలిగితే వాళ్ళు చేయగలుగుతారు కూడా, కాకపోతే చేయరు అంతే. ఓకే, అంటే ఓవరాల్గా తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? గెలవడం కాంగ్రెస్ లీడింగ్లో ఉంది, ఆటోమేటిక్గా వాళ్ళ పవర్ ఉంది, డబ్బు ఉంది. ఎక్స్ పాత వాళ్ళు టీఆర్ఎస్ ఉన్నారు కాబట్టి వాళ్ళు రావాలని వాళ్ళు ఉంటారు. సో వీళ్ళిద్దరు కాంపిటీషన్ టైట్ ఉంది. ఈ పవర్ డబ్బే ప్రజలను ఓట్లు వేపిస్తారు. అఫ్కోర్స్ చూశారు కదా, 10 సంవత్సరాలు కేసీఆర్ను చూశారు, కాంగ్రెస్ డబ్బు పవర్ తప్ప దేంతో వస్తుంది దేంతోనే కాదు. భవిష్యత్తు గురించి ఆలోచించేవాడు ఎంతమంది ఉంటారు? ఒక ఈ లీడర్కు ఇంత విజన్ ఉంది అని ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? వీళ్ళు ఫైనాన్షియల్గా ఎన్ని స్కీములు చేస్తున్నారు, భవిష్యత్తు కోసం ఏం చేస్తున్నారు, ఆటోమొబైల్లో ఏం చేస్తున్నారు, ఇవన్నీ ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? నాకేమొస్తుందా అని చూసేవాళ్ళు తప్ప కదా. అది ఓకే, థ్యాంక్ యూ.